వేములవాడలో ఉన్నాను కాశీ విశ్వేశ్వరుడు శ్రీశైల మల్లన్న వేములవాడ రాజన్న ఏ పేరుతో పిలిచినాని అతనే పలుకుతాడు మన శివన్న సో ప్రస్తుతం శివరాత్రి స్పెషల్ గా మనం వేములవాడలో ఉన్నాము ఇక్కడ చూసుకోవచ్చు మనము పబ్లిక్ కిటకిటలాడుతుంది మార్నింగ్ నుంచే దర్శనం కోసం పబ్లిక్ భారీ ఎత్తున ఇక్కడ రావడం జరిగింది సో ఇక్కడ స్పెషల్ గా చెప్పుకోవాల్సింది కోడెముక్కులు सो आ दर्शन तप मीदा दर्शनालन्नी आपेसी ई मूडु रोजुलु मात्रं शिवरात्रि स्पेशल गा इक्कड स्पेशल पूजलु चेयडं जरुगुतुंदी सो इक्कड प्रस्तुतं मनं चूसुकोवच्चु कोडमुक्कुल वाळ्ळनि तप मीदा प्रति ओक्कल्नि लैन्लो पंपेयडं जरुगुतुंदी सो रेंडु लैन्लुगा डिवैड चेसि इक्कडिकि स्वामीवारि दग्गर दर्शनानिकि पंपिस्तुन्नारु ప్రస్తుతం మనం ఇక్కడ ఇంకొకటి ఏట చెప్పుకోవాల్సింది ఏందంటే దేవశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఈటల నాగేందర్ ఈటల రాజేందర్ ఇక్కడ స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పిస్తున్నారు వాళ్ళు వచ్చి ఇప్పటికే ఒక 10 15 నిమిషాలు అవుతుంది లోపట స్వామివారి పూజలు గణంగా మొదలయ్యాయి లోకల్ ఎమ్మెల్యే రమేష్ బాబు ఎంపి వినోద్ కుమార్ ఆల్్రెడీ ఇక్కడ దర్శించుకున్నారు మార్నింగ్ టిటిడి నుంచి జేయో శ్రీనివాస్ రాజన్ డాల శేషాద్రి స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు దాదాపు 1700 మంది సారీ 1700 మంది పోలీసుల తోటి ఇక్కడ సిబ్బంది కట్టుముద్దం చేస్తుంది సో ఎక్కడికి చూసుకున్నాని ప్రొటెక్షన్ పరంగా చూసుకున్నాని చాలా సెక్యూరిటీ తోటి ఇక్కడ పహారులు కాస్తున్నారని చెప్పుకోవచ్చు లైన్ లో మెల్లగా వచ్చినా గాని దేవుని దర్శనం చేసుకొనే పోయే విధంగా ఇక్కడ భక్తులు ఎదురు చూస్తున్నారు ఇప్పటికే ఒక 50000 మంది దాకా ఇక్కడ దర్శనం చేస్తున్నారు 3 లక్షల మంది వరకు దాకా ఇక్కడ అంచనా ఉంది సో ఇక్కడ మనం చూడొచ్చు ఆల్్రెడీ దర్శనం చేసుకొని ఇక్క నుంచి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు చెప్పండి ఎక్క నుంచి వచ్చారు నేను నిర్మల్ నుంచి వచ్చాను నిర్మల్ నుంచి సో ప్రతి సంవత్సరం వస్తుంటారా ఆ వస్తాం అవునా ఉపవాసం ఐరోజు ఆ ఉపవాసం ఏంటి అంటే ఎలా అంతగనం నమ్మకం ముందు నుంచేనా చిన్నప్పటి నుంచి వస్తుందేనా ముందు నుంచే నమ్మకం బాబుకు వెంట్రుకలు తీయడానికి వచ్చినంటుంది సో ఇక్కడ ఇంకో స్పెషల్ గా చెప్పుకోవాల్సింది ఏందంటే పిల్లలు పుట్టని వాళ్ళ కోసము పుట్టని వాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడ దేవుని దర్శించుకొని ఈ కోడె మొక్కులు చెల్లిస్తే ఇక్కడ కంపల్సరీ పిల్లలు పుడతారు అనే నమ్మకం ఇక్కడ ఉంది సో మనం చూసుకోవచ్చు ఎప్పటికప్పుడు క్లెన్జింగ్ చేసుకుంటా పరిసర ప్రాంతాన్ని నీట్ గా పెడుతున్నారు అక్కడ చూసుకోవచ్చు ఒక దర్గాలా ఉంటుంది శివ భక్తుడు ఇక్కడ శివనామ స్మరణం చేసుకుంటూ శివునికి అంకితమైపోయినప్పుడు అతని కోసం సెపరేట్ గా ఇక్కడ దర్గా కట్టారు సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ దర్శనం చేసుకొని దాని తర్వాత ఇక్కడ ఇట మొక్కి ఎల్లే విధంగా ఇక్కడ ఉంది సో ఇక్కడ చూసుకోవచ్చు కోడె ముక్కులకు వచ్చిన ప్రతి ఒక్కరు ఒక చుట్టూ తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడనే దాన్ని కట్టేసి వెళ్ళడం ఇక్కడ ఆచారం దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఈ సంస్కృతి ఇంకా సంప్రదాయాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు మొత్తం ఓవరాల్ గా ప్రతి శివాలయంలో ఈ రోజు శివుని పెళ్లి జరుగుతే ఇక్కడ మాత్రం పెళ్లి జరగదు సో ఇక్కడ పెళ్లి జరగకుండా 3 రోజులు మాత్రం మొత్తం శివనామ స్మరణ తోటే దేవునికి పూజించుకుంటూ కూర్చుంటారు స్పెషల్ గా ఈవినింగ్ 6 o'clock నుంచి శివయ్యకు ఆచారాలతోటి సెపరేట్ గా మంత్రాలతోటి అతనికి పూజ చేయడం ఇక్కడ ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి ఇట ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ రోజు అతన్ని దర్శించుకుంటుంటారు 3 రోజుల పాటు ఇక్కడ ఇలానే జరుగుతుంది మొత్తం శివుని నామస్మరణం తోటి ఇక్కడ మొత్తం పులికించిపోతున్నారు ప్రజలు అని చెప్పుకోవచ్చు వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ చాలా మంది ఉంటారు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మేము ఇక్కడ గాలాపురాన్ని గాలాపురాన్ని పర్ఫార్మెన్స్ బాగానే ఉంది ప్లస్ మళ్ళా దర్శనం వచ్చి చాలా లేట్ అవుతుందండి ఎందుకంటే చాలా సమయం వెళ్ళేది కరెక్ట్ గా సిస్టమేటిక్ లేదండి మేము వచ్చేసి నైట్ 2 o'clock స్టార్ట్ చేసినామండి సో ఇక్కడ ఇంకోటి చెప్పుకోవచ్చు ఇక్కడ వరంగల్ నుంచి అయినా సరే కరీంనగర్ నుంచి అయినా సరే చాలా మందికి ఇతను ఒక కులవేల్పు లాగా ఇతను పూజించుకుంటారు సో మొత్తం మీదుగా ఇక్కడ శివరాత్రి జోర్ దారణ జరుగుతుందని చెప్పుకోవచ్చు ఎప్పటికప్పుడు సమాచారం మీకు అందిస్తూనే ఉంటాను ఓవర్ టు స్టూడియో